బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎలిమినేషన్ వచ్చేసింది ఈ వారం రవి లోబో శ్రీరామ్ సిరి షణ్ముఖ్ జస్వంత్ అలాగే మానస్ నామినేషన్లో ఉన్నారు వీరిలో రవి శ్రీరామ్ మానస్ షణ్ముఖ్లకు ఓటింగ్ పరంగా డోకా లేదు వీళ్ళందరికీ కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది కాబట్టి ఈజీగా ఎలిమినేషన్ నుంచి బయటపడిపోయారు ఎటొచ్చి సిరి లోబోలనే ఎలిమినేషన్ గండం వెంటాడుతోంది వీళ్ళిద్దరిలో లోబో కన్నా సిరి బెటర్ అన్నది చాలామందికి తెలిసిన విషయమే మరి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు ఎలిమినేట్ అయ్యారో సిరి విషయానికి వస్తే ఆడుతూ గొడవలు పెట్టుకుంటూ షన్ను దగ్గర అలుగుతూ ఏదో రకంగా స్క్రీన్ స్పేస్ ని సంపాదించుకుంటూ వస్తోంది ఇక లోబో విషయానికి వస్తే మొదట్లో కాస్త కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ హౌస్లో సందడి చేశాడు మిగతా అందరిలో సీరియస్ క్యారెక్టర్లు ఈగోయిస్టిక్ నేచర్ కనపడేది అందరినీ టచ్ చేస్తూ టీజ్ చేస్తూ సరదాగా కనిపించేవాడు ఏమైందో ఏమిటో కానీ ఒక్కసారిగా లోబో డల్ అయిపోయాడు కొన్నిసార్లు చిరాకెత్తించేలా వ్యవహరించటం మొదలుపెట్టాడు ఆరవటం కేకలు అనూహ్య ధోరణి ప్రదర్శిస్తే ప్రేక్షకులు భ్రమరాధం పడతారేమో అనుకున్నాడేమో కానీ ప్రేక్షకులకు చిర్రెత్తింది అయినా సరే ఏదో అదృష్టం కొద్దీ ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ వచ్చాడు అయితే ఈసారి మాత్రం తప్పలేదు సూట్ కేస్ సర్దేసుకున్నాడు ఇక్కడ సిరి కూడా ఎలిమినేషన్ జోన్ లో చాలా డేంజర్ లో ఉంది అయితే వరుసగా ఆడలేడీస్ అందర్నీ ఎలిమినేట్ చేస్తూ ఉన్నాడు బిగ్ బాస్ కాబట్టి ఉన్న లేడీస్ కూడా వెళ్ళిపోతే ఇక హౌస్ లో ఈ చూసే చూసేదెవరో అని కూడా ఓ డౌట్ వచ్చిందేమో సిరిని సేవ్ చేసేసి లోబోని బయటికి పంపించేశారు ఇక హౌస్ లో సన్నీ దూసుకుపోతూ ఉన్నాడు అయితే ఈ వారం మాత్రం చిన్న చిన్న మిస్టేక్స్ చేశాడు యాని విశ్వరూపం బయటపడింది ఇక శ్రీరామ్ కూడా సన్నీకి పోటీ ఇస్తూ ఉన్నాడు ఇక మానస్ సన్నీ మీద డిపెండ్ అవుతున్నాడు ప్రియాంక గురించి అయితే చెప్పనవసరం లేదు ఎవరికి చిక్కకుండా చాప కింద నీరులా వెళ్ళిపోతుంది ఆ విషయం హౌస్ మేట్స్ ఎప్పుడు తెలుస్తుందో వారికి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఆ హౌస్ మేట్స్ తెలియాలి ఇక షణ్ముఖ్ జస్వంత్ ఆట గురించి ఎంత మాట్లాడుకోకపోతే అంత మంచిది సిరి విషయానికి వస్తే షణ్ముఖ్ ని బాగా వాడేసుకుంటుంది ఇక జెస్సీ సంగతి చెప్పనవసరం లేదు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇక రవి కూడా బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో బ్రతికిపోతున్నాడు మొత్తానికి వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు దీపావళి సందర్భంగా లోపలికి వెళ్లే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది మరి లోబోకి మనం వెల్కమ్ చెప్పేద్దాం లోబో ఎలిమినేషన్పై మీ అభిప్రాయం కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి